కొడాలి నాన్నగారు కూడా రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. అసలు అమరావతిలో రాజధాని ఉండొద్దని చెప్పి నేను జగన్ తో మాట్లాడాను, ఈ విషయం మీద సరైన నిర్ణయం కూడా తీసుకుంటాము అనేసి. పేదలకి రాజధానులు ఇల్లు ఇవ్వాలి అంటే పేదలకి అవసరం లేని రాజధాని మాకు అవసరం లేదు అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని అని చెప్పి అయితే అనుకుంటున్నారు కదా, అవునా కదా? అవును. అవునా కదా? అవును. అవునా? అవును సార్. అనుకుంటున్నారు కదా? అవును. సో 51,000 ప్లాట్లు విశాఖపట్నంలో ఎక్కడైతే రాజధాని వస్తుంది అనుకుంటున్నారో, ముందు అక్కడ 51,000 ఇచ్చి ఆయన హృదయ వేదనని అక్కడ కంట్రోల్ చేసుకుని 50,000 ఇచ్చి ఆ తర్వాత అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో 51,000 ఇప్పించేసి నాని గారు ఆ తర్వాత ఇక్కడ కూడా ఇవ్వట్లేదు అంటే బాధపడతాలో డెఫినెట్ గా అర్థం ఉంది. బట్ అసలు ఈ సంసారం వదిలేసి అక్కడ సంసారం పెట్టుకుంటూ ఇక్కడ నా పేదలకు నా రాజధానిలో ఇల్లు లేని రాజధాని నాకు అనవసరం అని చెప్పి ఆయన అంటాం మరి, అంటే ఆయన హృదయ వేదనని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, అందులో డౌట్ ఏం లేదు. పేదల పట్ల ఆయనకున్న ఆ హృదయ స్పందనలన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడైతే వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారో ఆ రాజధానిలో 51,000 ప్లాట్లు ఇచ్చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిద్దరూ కలిసి ఇద్దరు కూడా అహర్నిశలు ప్రజా సమస్యల గురించే ప్రజల మేలు గురించే మాట్లాడుకునే వ్యక్తులు కాబట్టి వారిద్దరూ ఆ 51,000 అక్కడ ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి అనేది అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. నిజంగా ఆయన హృదయవేదనని నేనైతే అర్థం చేసుకున్నా, పేదలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ రాజధానిలో ఇవ్వమని అడుగుతున్నారు, ఎందుకంటే ఆయన కూడా రాజధానిలో నా రాజధానిలో పేదలకు స్థానం లేదా అని చెప్పి కుమిలిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అనుకుంటున్న రాజధానిలో ముందు ఆ పేదలకి అక్కడ ఇచ్చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, హర్షధ్వానాలు చేస్తారు. అయితే ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి రాజధాని ప్రాంత రైతులు కూడా కొంచెం గట్టిగానే స్పందించడం జరిగింది. అవసరమైతే ఆత్మ బలిదానాన్ని కూడా మేము వెనకాడటం అంటూ వెనకాడము అంటూ కూడా ప్రభుత్వానికి సవాల్ వేసడం జరిగింది. ఆత్మ బలిదానాలు కీలకమైన లక్షణం. నేను ఎప్పుడు ఆత్మ బలిదానాలు ఈ ఆత్మ హెచ్చరు లేకపోతే అధైర్యంతో గుండెగా చచ్చిపోవటాలు ఎటువంటి ఆటలు నేను సమర్థించను. ఫైట్ 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 టిల్ యూ అచీవ్ ద రిజల్ట్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ అడ్వకేట్ టు ద పీపుల్. అందుకనే ఎప్పుడు కూడా నేను అమరావతి రైతులకి న్యాయం మీ పక్షాన ఉంది కాబట్టి, న్యాయస్థానాలు న్యాయం పక్షానే ఉంటాయి కాబట్టి కాస్త ఆలస్యమైనప్పటికీ న్యాయం మీ వైపు ఉందని మీరు నెగ్గుతారు, ధైర్యంగా ఉండండి. ఎవడి దయాదాక్షిణ్యాల మీద మీరు బతకాల్సిన అవసరం లేదు, పోరాడి సాధించండి, అప్పుడే నిజమైన కిక్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు అచీవ్. రాజధాని అనేది అమరావతిలోనే ఉంటుంది, ఒకే రాజధానిగా ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. విశ్వాసం అంటే మూఢ విశ్వాసం కాదు, బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్స్. అక్కడ జరిగింది ఏంటి అసలు, రాజ్యాంగం ఏంటి, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత పారిపోవచ్చా? సో ప్రామిసరీ ఎస్టాపుల్ ఉంటుంది అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది అనేది నా నమ్మకం. అయితే రీసెంట్ గా కేంద్రం కూడా హైకోర్టుకి మూడోసారి కూడా అఫిడవిట్ సమర్పించడం అనేది జరిగింది. అసలు రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం, రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకుంటుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని కూడా మళ్ళీ ఒకసారి హైకోర్టుకి తెలపడం కూడా జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అంటాను, ఏముంది, నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడా, మీరు చూసినట్లేదు షెడ్యూల్ ఆర్టికల్ 3లో రాష్ట్రాల విభజన గురించి ఉంది తప్ప రాజధాని గురించి లేదు అని అన్నారు. అది పెద్ద వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం బుక్స్ చదువుకుంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇంకోటి ఏమన్నారు, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అన్నారు. అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన యాక్ట్ లోనే ఉంది రాజధాని విషయంలో కేంద్ర జోక్యం లేదు, ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీని మీరు మాట్లాడుకుని డెసిషన్ చేసుకుని చెప్తే దాన్ని రాజధాని కింద యాక్సెప్ట్ చేసి డబ్బులు ఇస్తామని అందులో ఉంది. జోక్యం చేసుకోమని చెప్పారు, జోక్యం చేసుకోలేదు కూడా, ఇదిగో ఇది రాజధాని అని చెప్పారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు, 2,500 కోట్లు డబ్బులు ఇచ్చారు. మళ్ళీ పెట్టొచ్చు మొదలు అట్లాగా, మళ్ళీ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా మీరు మార్చుకోవచ్చు, మీరు ఎప్పుడు మార్చుకోవాలంటే అప్పుడు మార్చుకోవచ్చు, మేమేమో దాని గురించి మాట్లాడము అని చెప్పలా. రాజధాని విషయంలో మేమేం జోక్యం చేసుకోం అన్నారు, చేసుకోలేదు, అయిపోయింది రాజధాని నిర్ణయం అయిపోయింది. సో కాబట్టి మళ్ళీ చేయడానికి లేదు. ఇప్పుడు రాజధాని పేరు మార్చాలంటేనే ఇప్పుడు కలకత్తా కోలకత్తా అవ్వాలంటే ఎంత కష్టమైంది, బొంబాయి ముంబై అవ్వాలంటే ఎంత కష్టమైంది, 11 దాకా వెళ్ళింది అది రాష్ట్రం పేరు మార్చాలన్నా కూడా. అలాగే ప్రతిదీ రాసి ఉన్నా లేకపోయినా ఒక రాజధాని పేరు మార్చడానికైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి వెనకన్నా తలకై ఉన్నాడు ఎవరికైనా తెలుసు కదా, తెలుసా? తెలుసు.
ఉరికే నాలగాలి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ముంబై అవ్వాలంటే మొత్తం ప్రపంచంలో అన్ని ఎయిర్పోర్ట్లోనూ ఇలాగైనా రాసి ఉంటుంది, బాంబే 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 అని. లేకపోతే ముంబై అవ్వాలంటే వాళ్ళకి అర్థం కాదు. సో అలాగే రాష్ట్రం రాజధానులు, దేశంలో రాష్ట్రం, రాష్ట్రంలో రాజధాని ఏంటి అనేది మొత్తం రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు అది మొత్తం దేశం అంతా కూడా తెలియాలి. ఫెడరల్ వ్యవస్థలో మనం ఉన్నాం. సో కాబట్టి ఒక రాజధాని పేరు మార్చాలంటేనే ఇంత దత్తంగా ఉన్నప్పుడు రాజధాని మార్చడం గురించి అంటే ఎవరికి ఇటువంటి క్రేజీ ఐడియాస్ వస్తాయని చెప్పి ముందే మరి అంబేద్కర్ గారు వాళ్ళ టీము అంతా కూర్చొని రాశారు. ఆ టీం ఎవరికి ఇటువంటి క్రేజీ ఐడియాస్ వస్తాయి, ఒక ఆఫ్రికా మోడల్ చూసి మూడేసి రాజధానులు వేస్తారు అన్న ఐడియా మరి అంతేనా? ఎంత భావగత ఉన్నవాడికైనా ఇంత భావగతని ఊహించే కెపాసిటీ పాపం ఆ రోజుల్లో వాడికి లేదు. సో కాబట్టి మరి ఈ భావగతని అర్థం చేసుకోలేక ఎన్ని రాజధానులు అయినా పెట్టుకోవచ్చు అనే స్వేచ్ఛ ఉందా లేదా అనేది అందులో రాయలేదు. లేదు కాబట్టి ఉందనుకుంటానికి వీలు లేదు, అందులో రాయలేదు కాబట్టి ఉందని భావించక్క. రాజధాని పేరు మార్చాలన్నా కూడా దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే రాజధాని మార్చడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టే లెక్క. అది ఉందా ఇది లేదు కాబట్టి, అది ఉంది ఇది లేదు కాబట్టి ఇది లేదని అనుకోవాలి అంటాం విత్తండ వాళ్ళు. బట్ అందరం చేసిన ఎప్పుడు వీటిలో రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దు, చట్టం ప్రకారం కూడా అన్నారు. చట్టం ప్రకారం జోక్యం చేసుకోలేదు, చట్టం ప్రకారం మీరు ఒక కమిటీ వేస్తాము, కమిటీ చెప్పినట్టు మీరు చేసుకున్నారు రా అన్నారు, చేసుకున్నారు, అది నోటిఫై చేశారు. ఇది మేము నోటిఫై చేసామని కూడా చెప్పారు, ఆ నోటిఫికేషన్ చెల్లదు అని అనలేదు. ఇంకోటి ఏమన్నారు, కోర్టు ఉన్న దగ్గర అదే రాజధాని అనుకోవాల్సిన అవసరం అయితే లేదన్నారు. అది ఎవరికైనా తెలుసు, కొచ్చిన్లో హైకోర్టు ఉంది, తిరువనంతపురం క్యాపిటల్. ది ద ప్లేస్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే అదే డెఫినేషన్, ద ప్లేస్ ఆఫ్ గవర్నెన్స్. అండ్ హైకోర్ట్ ఈస్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ గవర్నెన్స్. ఏదో మతిలాగా పెట్టుకున్నారు దాన్ని, ఏదో జుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి. అక్కడెక్కడో వేరే ఆఫ్రికా ఖండంలో ఒక మూడు చిన్న చిన్న బుడ్డి బుడ్డి రాజ్యాలను కలిపి ఒక దేశంగా పెట్టుకున్నప్పుడు ఏదో ఇదిగో దీన్ని ఏమో ఈ క్యాపిటల్ అనుకుందామని, దాన్ని ఆ క్యాపిటల్ అనుకుందామని ఎక్కడో ఆఫ్రికా కూడా అనుకున్న దాన్ని తీసుకొచ్చి ఆఫ్రికా సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్పి అదొక మేధావిత్వం లాగా భావించేసి మనం మారాలి మనం మారాలి, పక్క దేశాలను చూసి మారాలని చెప్పి ఆఫ్రికాను చూసి మారేది అంటారు. మనకో రాజ్యాంగం ఉంది, మనకో ఫెడరల్ వ్యవస్థ ఉంది, ఇది రాజధానులకు ఇక్కడ లేదు డెఫినేషన్. ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. అండ్ జుడిషియరీ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. ఎగ్జిక్యూటివ్ ఈస్ ది గవర్నెన్స్, చీఫ్ మినిస్టర్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్, జుడిషియరీ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. సో కాబట్టి ఇది పెట్టేసి దీన్ని ఏమో జుడిషియల్ క్యాపిటల్ అని మొత్తం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టి ఒక అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ పెడతామా, లేకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి కాబట్టి దీన్ని లెజిస్లేచర్ క్యాపిటల్ అని. ఈ ఇన్ని క్యాపిటల్స్ కి డెఫినేషన్ లేదు అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ వన్ క్యాపిటల్, ద సీట్ ఆఫ్ గవర్నెన్స్, వేర్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ సెట్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్యాపిటల్. అంతే, తెలుసుకోకపోతే తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళకి తెలిసిందే 10 మందికి చెప్పేయడం, దాన్ని నమ్మించేయాలని చెప్పి చూడటం అని. అందుకనే నేను నాకు తెలిసిన దాన్ని 10 మంది పెద్ద లాయర్లతో చర్చించి నేను తెలియజేస్తున్నాను. ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఓన్లీ ఇస్ కాల్డ్ యాజ్ ద క్యాపిటల్. జుడిషియరీ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నెన్స్. సో కాబట్టి హైకోర్టు ఉన్నదాన్ని జుడిషియల్ క్యాపిటల్ అనో లేకపోతే క్యాపిటల్ అనో, మూడు రాజధానిలో ఒక రాజధాని ఇదనో అంటానికి లేదు. హైకోర్టు అక్కడికి మారదు. మారినప్పటికీ కూడా కర్నూలుని రాజధానిగా మాట్లాడటానికి లేదు, న్యాయ రాజధానిగా అంటానికి అసలు ఆ టర్మే లేదు. మీ అంతటి మీరు రాజ్యాంగంలో లేని టర్మ్స్ క్రియేట్ చేసేసి డెఫినేషన్ ఇచ్చేసుకుంటే కుదరదు. సో రేపు అగ్రికల్చర్ ఆఫీస్ ఒక్కో దగ్గర పెట్టేసి వ్యవసాయ రాజధాని అంటారా, ఫిషరీస్ మినిస్టర్ని ఇంకో దగ్గర కూర్చోబెట్టి మత్స్య రాజధాని అంటారా, పశువుల మంత్రిని ఇంకో దగ్గర కూర్చోబెట్టి ఏమంటారు, పాడి రాజధానా లేకపోతే మరి పశువుల రాజధాని అంటారా, పశు రాజధాని అంటారా దాన్ని? ఈ మూడు అయితే అది కూడా అలౌడే. ఓకే, అంచేత ఒకటే రాజధాని, ఆ రాజధాని అమరావతిగానే ఉంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం బేస్డ్ ఆన్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and
hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.